వెల్కమ్ దిస్ ఇస్ దివ్యశ్రీ ఈ జనరేషన్ లో హీరోలతో పోటీ పడుతూ సీనియర్ హీరోలు వంద కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది వరుసగా మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధిస్తే ఎలా ఉంటుంది నరసింహం నందమూరి బాలకృష్ణ అలాంటి అరుదైన ఘనతనే సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ స్టార్స్ లో హ్యాట్రిక్ వంద కోట్ల గ్రాస్ సినిమాలు కలిగి ఉన్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు ప్రస్తుతం బాలయ్య అదిరిపోయే ఫేమ్ లో ఉన్నారు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడుదలైన అఖండ చిత్రం వరల్డ్ వైడ్గా నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది ఈ ఏడాది జనవరిలో విడుదలైన వీరసింహారెడ్డి కూడా అదే బాటలో పైనుంచి నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్తో బాలయ్యకి మరో విజయాన్ని అందించింది ఇక ఇటీవలే విడుదలైన భగవంత్ కేసరి కూడా వంద కోట్ల గ్రాస్ క్లబ్లో చేరి బాలయ్యకి హ్యాట్రిక్ని ని అందించింది బాలకృష్ణ హీరోగా అనిల్ రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా భగవంత్ కేసరి షైన్ స్క్రీన్ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది దసరాకు విడుదలైన సినిమాల్లో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ చేసుకున్న ఈ మూవీ రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు భ్రమరథం పట్టడంతో కేవలం ఆరు రోజుల్లోనే నూట నాలుగు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో అఖండి వీరసింహారెడ్డి చిత్రాలను మించిన వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు